नमस्ते श्री सत्य न्यूज़ के स्वागत नेनु जया बुलेटिन मुंदुगा हेडलाइंस राष्ट्र विद्युत शाख मंत्री बालिनेनी श्रीनिवास रेड्डी ओंगोलु पर्यटन पलु प्रारंभोत्सवालतो पाटु विविध कार्यक्रमालकु हाजर कानुन्न बालिनेनी मनोवांचल त्यागोत्सवं बक्री मंचि कोसं मानव संक्षेमं कोसं धर्मं कोसं धर्म संस्थापन कोसं त्यागं चेयालने संदेशं इस्तुन्न बक्री पर्वदिन प्राधान्यतपै प्रत्येकं जिल्ला व्याप्तंगा करोना निबंधनलु पाटिस्तू बक्रीद् वेडुकलु मसीदुल्लो प्रार्थनलकु परिमित संख्यलोने अनुमतुलु मुस्लिम सोदरुलकु बक्रीद् शुभाकांक्षलु तेलिपिन मंत्रुलु बालिनेनी श्रीनिवास रेड्डी आदिमूल सुरेश एंपी मागुंट समय पालन पाटिंचनी सचिवालय उद्योगुलतो विसिकि वेसारुतुन्न प्रजलु पनिचेसे केंद्रालो निवासं उंडनंदुवल्ले जनानिकि तप्पनि तिप्पलु राष्ट्र विद्युत शाख मंत्री बालिनेनी श्रीनिवास रेड्डी ओंगोलु पर्यटिस्तुन्नारु ఉదయం 10 గంటలకు ఒంగోలుకు చేరుకున్నారు బాలినేనికి పోలీస్ గౌరవాన్ని సమర్పించారు అనంతరం పర్యటన కార్యక్రమం ప్రారంభమైంది అంజయ్ రోడ్లోని చైతన్య హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు 37వ డివిజన్లో వాటర్ ట్యాంక్ను ప్రారంభిస్తారు అనంతరం పారిశ్రామికవేత్త చల్ల శ్రీనివాసరావు తల్లి చల్ల బేబమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం మంత్రి ఒంగోలులోనే బస చేస్తారు రాత్రి 8 గంటలకు దారావారి తోటలోని విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు సురేష్ ఆహ్వానం మేరకు ఆయన ఇంట్లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు టిక్ 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 మంటూ సమయం దాటిపోతుంది సేవలు అందుకోవడానికి జనం సచివాలయానికి వచ్చేశారు పనివేళ దాటిపోయినా సచివాలయంలో ఎక్కువ భాగం కుర్చీలు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి జనం దైన్యంగా కుర్చీ వైపు గుమ్మం వైపు ఎప్పుడు అధికారి వస్తారోనని నిరీక్షించే పరిస్థితి సేవ చేయడానికే మేమున్నామంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి సచివాలయాల ద్వారా భరోసా కల్పించారు ఆ సేవ ఏ విధంగా క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఇతర అధికారులు నిరంతరం పరిశీలిస్తున్నారు ప్రభుత్వ సేవల్లో దాదాపు ఎక్కువ భాగం సచివాలయాల పరిధికే వచ్చేసాయి పని కోసం వచ్చే జనం పని వేళ మించిన రాణి ఉద్యోగులతో ప్రజలు పడిగాపులు కాల్సిన పరిస్థితి నిత్యకృత్యమైంది ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సేవలపై ఫోకస్ పెడితే పరిస్థితి తేడతెల్లమైంది ఒకరు పొరుగునే ఉన్న పట్టణం నుంచి రావాలంటే మరొకరు జిల్లా కేంద్రం నుంచి వస్తే కానీ సేవ మొదలు కాదంటే ఇలా సచివాలయాల్లో దైన్య పరిస్థితులు నెలకొన్నాయి మంగళవారం సచివాలయాలపై పెట్టిన ఫోకస్ లో చిత్రాలు విచిత్రాలు మీరే చూడండి ప్రభుత్వ పరిపాలనలో మార్పులు తీసుకువచ్చి పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది దీనిలో భాగంగా వాలంటీర్ వ్యవస్థను రూపొందించి వారి ద్వారా అన్ని పథకాలు ప్రజలకు చేరువ చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశం ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన పాలనను అందించడంతో పాటు ఎప్పుడూ ప్రజలకు అధికారులను అందుబాటులో ఉంచి వారి ద్వారా క్షేత్ర స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం చూపాలనేది ప్రభుత్వ లక్ష్యం అయితే ఆ లక్ష్యం మాత్రం క్షేత్ర స్థాయిలో అమలు జరిగే పరిస్థితి కనుచూపు మేరలో కానరావడం లేదు ప్రభుత్వం ఒకటి తలిస్తే క్షేత్ర స్థాయిలో మరోలా జరుగుతుంది క్షేత్ర స్థాయిలో సచివాలయ వాస్తవ పరిస్థితిపై కళ్ళకు కట్టేలా చూపించేందుకు మంగళవారం సచివాలయాలను ప్రత్యేకంగా పరిశీలించడం జరిగింది జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 880 గ్రామ సచివాలయాలు 179 వార్డు సచివాలయాలు ఉన్నాయి వీటి ద్వారా ప్రభుత్వం అన్ని సేవలు ప్రజలకు ఇక్కడి నుంచి అమలు చేయాలనేది లక్ష్యం సచివాలయ సిబ్బంది ప్రభుత్వం ఆశించిన మేర పని చేసే పరిస్థితి కానరావడం లేదు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుండి కలెక్టర్ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ సచివాలయాల పటిష్టతపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు స్వయంగా సీఎం కలెక్టర్ స్థాయి అధికారులు సచివాలయాలను వారంలో ఒక రోజు తనిఖీ చేయాలని ఆదేశించారు ఆ క్రమంలో జిల్లా అధికారులు నిత్యం తనిఖీలు చేస్తున్నా క్షేత్ర స్థాయి సిబ్బందిలో మార్పు మాత్రం రావడం లేదు సచివాలయాల్లో ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు ఉదయం 10 గంటల సమయానికి కార్యాలయాల్లో ఉండాల్సిన సిబ్బంది 10:30 దాటిన సగం మంది కూడా కార్యాలయాల్లో కనిపించడం లేదు కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి బయోమెట్రిక్ హాజరు వేయాలని ఆదేశాలు ఉన్నా సిబ్బంది వారి వెసులుబాటును బట్టి వేస్తున్నారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సంయుక్త కలెక్టర్లు ఈ మధ్య సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీలు చేసి పదే పదే దిశానిర్దేశం చేసిన సచివాలయ ఉద్యోగుల్లో ఆశించిన మార్పు కనిపించడం లేదు
జిల్లా కలెక్టర్ గత కొన్ని రోజుల క్రితం సచివాలయంలో పనిచేసే సిబ్బంది పనిచేసే ప్రాంతాల్లోనే నివాసం ఉండాలని ఆదేశించినా చాలా వరకు క్షేత్ర స్థాయిలో ఎవరు నివాసం ఉండటం లేదు. సమీప పట్టణ ప్రాంతాలు వేరే ప్రాంతాల నుండి సచివాలయ ఉద్యోగులు విధి నిర్వహణకు రావడంతో సమయపాలన అనేది అసలు కానరావడం లేదు. జిల్లా కేంద్రంతో పాటు సమీప ప్రాంతాలలోనే సమయానికి సచివాలయ ఉద్యోగులు రావడం లేదంటే ఇంకా సుదూర ప్రాంతాల్లో సచివాలయాల పరిస్థితి ఎలా ఉందో అంతుపట్టని పరిస్థితి. కొత్తపట్నం మండల కేంద్రంలోని సచివాలయాలతో పాటు రంగాయపాలెం సచివాలయాన్ని ఉదయం పరిశీలిస్తే ప్రతి సచివాలయంలో సగం మంది కూడా కార్యాలయం పనివేళకు కనిపించలేదు. సచివాలయానికి పనులపై వచ్చే వారికి ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. ఉన్నతాధికారుల మాటలు పెడచె వినపెట్టి సచివాలయ ఉద్యోగులు విధి నిర్వహణ చేస్తున్నారు. ఒంగోలు నగరంలో కొన్ని సచివాలయాలు 10 గంటల తర్వాత కూడా తెరుచుకోని పరిస్థితి నెలకొంది. కరోనా కట్టడి గ్రామ స్థాయి నుండి జరగాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పదే పదే చెబుతున్నారు. గ్రామాల్లో కోవిడ్ నిబంధనలపై అవగాహన కలిగేలా ప్రచారాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ నివారణకు గ్రామ పంచాయతీ స్థాయిలో కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి నిత్యం ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన సచివాలయ ఉద్యోగులే కార్యాలయ విధి నిర్వహణలో మాస్కులు లేకుండా విధులు నిర్వహిస్తుండటం చూస్తే వారిలో ఉన్నతాధికారుల ఆదేశాలు ఏమాత్రం పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నారో అర్థమవుతుంది. ఒక పక్క కార్యాలయాల్లో హెచ్చరిక బోర్డులు అయితే పెడుతున్నారు, కానీ వాటిని మాత్రం సిబ్బంది అమలు చేయటం లేదు. ఇప్పటికైనా సచివాలయ ఉద్యోగులు విధి నిర్వహణ తీరులో మార్పు చేసుకుని సమయ పాలన పాటించి ప్రజలకు సేవలు అందిస్తారన్న భావన నెలకొంది. బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అన్నారు. ఈ పండుగ ద్వారా త్యాగం విలువ అర్థమవుతుందని, ఇది భవిష్యత్తులో జీవితానికి మార్గనిర్దేశకత్వం అవుతుందని ముస్లిం నమ్మకంగా పేర్కొన్నారు. కరోనా నియమాలను పాటిస్తూ మసీదుల్లో ప్రార్థనలు చేయాలని సూచించారు. భక్తిభావానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మల్లికా గార్గ్, మేయర్ గంగాడ సుజాత ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు హజ్రత్ ఇబ్రహీం, హజ్రత్ ఇస్మాయిల్ అలైహి ముసాలాన్ల త్యాగాలను స్మరించుకుంటూ త్యాగోత్సవాల పండుగ బక్రీద్ను జరుపుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ప్రార్థనలకు అనుమతిచ్చారు. తదనుగుణంగా పండుగను ముస్లింలు జరుపుకుంటున్నారు. ఇస్మాయిల్ త్యాగాలను స్మరించుకుంటే అది ఏమాత్రం కష్టం కాదు. మనం కూడా పరీక్షలు, కష్టాలు, త్యాగాల కఠినమైన దశలను దాటవలసి ఉందన్న విశ్వాసంతో ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ మార్గంలో చేసే ఏ కృషి అయినా, ఏ త్యాగమైనా వృధా పోదని విశ్వసిస్తూ పరోపకార గుణాలను పెంపొందించాలని ప్రార్థించారు. तीसरी बार अल्लाह अकबर बोल के कांधे तक हाथ उठाकर अल्लाह अरहमान रहीम इहदिनस सिरातल मुस्तकीम
बकरीद पंडग दाँ ईद अधा अटर ईद अधाज जामिया मसीद मसीद पुरातनम मसीद जामिया मसीद जामिया मसीद कमिटी वो मरी इकड़ यूथ फोर्स अंदर दी तु जाग्रत करोना वायरस जाग्रतकोनी एंतो बागा पंडगनी मरी पंडग नमाज़नी चेसुकोवडं जरिगिंदी। पंडग मुख्य उद्देश्यमु दीन्नी जंतुवुल्नि कोयटं कादंडी, मेन एंदंटे बकरीद अनेदी इब्राहिम अलैहिस्सलाम गारु ओक प्रवक्ता गारु वारिकि अल्लाहु तआला 80 संवत्सरालकि ओक अब्बायिनि इस्ताडु दुआ चेसिन तर्वात 80 संवत्सराल वयसुलो वारिकि ओक संतानं कलिगिंदी। ఆ అబ్బాయి 9 సంవత్సరాలకు చేరుకున్న తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు అల్లాహు తాలా ఆ ప్రవక్త గారిని పరీక్షించడం కోసం మీ అబ్బాయిని ఇస్మాయిల్ అలైహిస్సలాం గారిని నా యొక్క మార్గంలో కుర్బానీ చేయండి, వారిని నా కోసం వారి ప్రాణాన్ని తీయండి, వారి కుర్బానీ అడిగారు అల్లాహు తాలా, త్యాగాన్ని అడిగారు ఆ ప్రవక్త గారు। వారి యొక్క అబ్బాయిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న 80 సంవత్సరాల తర్వాత పుట్టిన ఆ అబ్బాయి ఇస్మాయిల్ అలైహిస్సలాం ఎవరి సంతానములైతే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాబోతున్నారు వారి అబ్బాయిని ఆ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారిని అల్లా యొక్క ఆజ్ఞ మీద వారిని కుర్బానీ చేయడానికి త్యాగం చేయడానికి అల్లా మార్గంలో వారి గొంతు కోయడానికి కూడా తయారయ్యారు। అల్లాహు తాలా ఆ కుర్బానీని మెచ్చుకొని ఇస్మాయిల్ అలైహిస్సలాం గారిని అక్కడి నుంచి తప్పించి ఒక జంతువుని ఆకాశం నుంచి దించి దుంబా అంటారు దాన్ని, దాని ఒక వదని చేశారు। మరియు కలిక మనం ఆఖరి సమయం దాకా వచ్చే ప్రతి ముస్లిమాను ఆ ప్రవక్త గారు చేసిన ఆ యొక్క అల్లా యొక్క తన కుమారుని కూడా సైతం అల్లా మార్గంలో త్యాగం చేయబోయిన ఆ కుర్బానీ గుర్తు చేసుకోవాలని ప్రతి సంవత్సరం ఈ యొక్క బక్రీద్ పండగని జరుపుకోవడం జరుగుతుంది। బుల్చన విరామం। ముస్లిం సోదర సోదరీమణులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు। త్యాగానికి సహనానికి బక్రీద్ పండగ ప్రతీక అన్నారు। దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పర్వదినాన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు। వైసీపీ నేతల కుట్ర రాజకీయాలను ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు। ఒంగోలు 26 డివిజన్ కార్పొరేటర్ తిప్పరమల్లి రవితేజకు పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు। వైసీపీ నేతల చిల్లర రాజకీయాలను ఖండిస్తున్నామన్నారు। ఎన్నికల్లో గెలిచిన టీడీపీ నేతలను వైసీపీ నాయకులు వేధింపులకు గురిచేయడం సిగ్గుచేటని విమర్శించారు। కార్పొరేటర్ రవితేజను వేధిస్తూ అనేక ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు। ఎన్నికలు అయిపోయి 4 నెలలు అవుతున్నా ఇంకా వేధించడం సబబు కాదన్నారు। చేతనైతే ప్రజా మద్దతుతో గెలవాలని అన్నారు। రవితేజ ఇంట్లోని మహిళల పట్ల నీచంగా ప్రవర్తించిన వారిపై ఫోక్స్ చట్టం క్రింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు। దాడి చేసిన వారి మీద కేసులు పెట్టకుండా బాధితుల మీద సంబంధం లేని వారి మీద తిరిగి కేసులు పెట్టడం సరైంది కాదన్నారు। కరోనా ప్రభావం పూర్తి స్థాయిలో తగ్గలేదు, పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి। తాజాగా 11717 మందికి కరోనా పరీక్షలు చేయగా వారిలో 336 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది। జిల్లా కరోనా పాజిటివిటీ రేటు 2.86% నమోదైంది। రిమ్స్ లో చికిత్స పొందుతూ కందుకూరు, ఒంగోలు, దర్శి, వలెటివారంపాలెం చెందిన 4 మృతి చెందారు। జిల్లాలోని సంగీత వృత్తి కళాకారులందరికీ గుర్తింపు కార్డులు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పౌర సంబంధ శాఖాధికారి తన్నీరు మోహన్ రాజు తెలిపారు। బుర్రకథ, వీధి నాటకాలు, కోలాటం, యక్షగానం, స్టేజ్ గాయకులు, నాదస్వరం, డోలు వాద్యం,
కీబోర్డ్, డ్రమ్స్ తదితర కళలకు సంబంధించిన కళాకారులకు గుర్తింపు కార్డులు అందిస్తున్నామన్నారు. కళాకారుల వృత్తికి సంబంధించిన ఫోటో, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు దరఖాస్తుకు జతచేసి సంబంధిత మండల అధికారి, పోలీస్ అధికారి సంతకం జతచేసి తమ కార్యాలయంలో అందించాలని తెలిపారు. అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది. జిల్లాలో స్టేజీ మీద డ్రామాలు, నాటకాలు, స్టింగర్స్, డాన్సర్లు, మిమిక్రీ సంబంధించి హరికథలు, బుర్రకథలు, వీధి నాటకం, వీధి భాగవతం, కోలాటం, తోలుబొమ్మలాట, సౌండ్ ఆపరేటర్సు, కీబోర్డ్ ఆపరేటర్సు, ప్యాడ్స్, తబలా, ఫ్లూటు, చర్మ వాయిద్య కళాకారులు అందరూ కూడా తమ గుర్తింపు కార్డుల కొరకు ప్రభుత్వం ఇచ్చిన దరఖాస్తులో వారి యొక్క పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, వయసు, బ్లడ్ గ్రూపు, ఆధార్ నెంబరు, గ్రామం యొక్క చిరునామా, ఫోన్ నెంబరు, వాళ్ళ వృత్తులు, ప్రావీణ్యం తదితర అనుభవం, ఆ విషయాలకు సంబంధించిన దరఖాస్తు పూర్తి చేసుకొని మండల స్థాయిలో తహసీల్దారు లేదా ఎస్ఐ స్థాయి అధికారి చేత రిజిస్ట్రేషన్ చేసుకొని డిపిఆర్ఓ కార్యాలయానికి దరఖాస్తులు అందజేయాలి. ఈ దరఖాస్తులన్నింటి సంబంధించి కూడా దరఖాస్తు ఫారంలో తహసీల్దారు లేదా ఎస్ఐ సంతకం చేసి ఉండాలి. వారి యొక్క అన్నీ కూడా తయారు చేసుకొని ఈ కార్యాలయానికి ఇచ్చినట్టయితే ఇది వెంటనే కళాకారులందరూ కూడా గుర్తింపు పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ జిల్లాలోని కళాకారులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దరఖాస్తు చేసుకోవాల్సింది. జిల్లాలో టీకా కార్యక్రమం కొనసాగుతుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో పాటు 18 ఏళ్లు నిండిన విద్యార్థులకు టీకా వేస్తున్నారు. తాజాగా 109 టీకా కేంద్రాల ద్వారా 13,534 మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు 13.20 లక్షల మందికి టీకాలు వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి రత్నావళి తెలిపారు. ఇప్పుడే పుట్టిన బిడ్డల దగ్గర నుంచి 5 ఏళ్లు వయసున్న పిల్లల తల్లుల వరకు గర్భవతులు ఆయా కేంద్రాల్లో టీకాలు వేయించుకోవచ్చని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. సందపేట సచివాలయం ఆవరణంలో నిర్వహించిన సమావేశంలో ఆర్డీ మాట్లాడుతూ సచివాలయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు. వచ్చిన దరఖాస్తులను సత్వరం వర్గీకరించి పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు. బయోమెట్రిక్ అమలు తీరును సమీక్షించారు. సచివాలయం పరిధిలోని పారిశుద్ధ కార్యక్రమాల అమలు తీరుతెనులను సిబ్బంది పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కమిషనర్ భాగ్యలక్ష్మి అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు గద్దలగుంటలో నిర్మిస్తున్న ప్రజారోగ్య కేంద్ర నిర్మాణాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు పరిశీలించారు. పనుల నాణ్యతను పరిశీలించి అనుకున్న సమయంలోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ భాగ్యలక్ష్మి, డిఈ, ఏఈలు పాల్గొన్నారు. పర్చూరులోని చీరాల, గుంటూరు, ఇంకొల్లు రోడ్లో ఆర్ఎన్బి మార్జిన్ల ఆక్రమణలు తొలగించాలని దుకాణ యజమానులకు పర్చూరు తహసీల్దార్ బి వెంకట్రెడ్డి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుపై స్పందించిన దుకాణదారులు 4 దశాబ్దాలుగా వ్యాపారాలు చేసుకుంటున్న 3,000 కుటుంబాలు రోడ్డున పడతాయని తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లారు. పర్చూరు మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. తహసీల్దార్ వెంకట్రెడ్డి స్పందిస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
వస్తులు మాకు ఇక్కడ హెడ్ క్వార్టర్ అనే కానీ సార్ పేద గ్రామ పేద విలేజ్ సార్ పక్చూరు ఇవాళ కొట్లు తీసేస్తే ఒక మా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ శ్మశానంగా ఏర్పడింది సార్ ఒక షాప్ మేకలు ఎందుకంటే ఉన్న వరకు రోడ్డు అమ్మటే ఉండే సార్ ఎక్కడ షాపులు డెవలప్మెంట్ ఏం లేదు అసెంబ్లీ హెడ్ క్వార్టర్ అనే కానీ డెవలప్మెంట్ లేదు ఎప్పుడే అంత పేదవాళ్ళని ఈ షాపుల వల్లనే జీవనం సాగించేవాళ్ళు దాదాపు 3,000-4,000 మంది ఇటు మీద ఆధారపడి ఉన్నారు సార్ దాని గురించి మీకు అవకాశం ఉన్నంతవరకు మా సార్ అనుకునే పరిణామాల వల్ల గవర్నమెంట్ అవసరాలను బట్టి కానీ లేకపోతే కొంచెం విస్తీర్ణ కోసం అయినా సరే కొన్ని మార్పులు చేర్పులు గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి ఆ చేసే విధానంలో అద్దంకి సమీపంలోని మణికేశ్వరం శివాలయంలో ముక్కంటికి విశేష పూజలు జరిగాయి. భక్తులు విశేష సంఖ్యలో పరమేశ్వరుని దర్శించుకున్నారు. ఆలయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులను దర్శనానికి అనుమతించారు. నగరంలోని దక్షిణం బజార్ వేణుగోపాల స్వామి గుడిలో సంస్కార భారతి ఆధ్వర్యంలో నారాయణ తీర్థుల వారి ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ మహోత్సవాలను రంగమన్నార్ సత్యనారాయణాచార్యులు పర్యవేక్షించారు. నారాయణ తీర్థుల వారి కీర్తనలు ఆలపించారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు అధ్యక్షులు టీవీఎస్ఎస్ శర్మ పత్తి రంగమన్నారు. సంతవేలూరు కోటేశ్వరరావు, ఉప్పు హరిప్రియ, ఉప్పల నరసింహం, శారద, భాగవతుల శ్రీనివాసాచార్యులు, ఉప్పల శరణయ్య పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. వాటి వివరాలను జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ మీడియాకు వివరించారు. ప్రధాన కార్యదర్శి తాళపల్లి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, షేక్ మహబూబ్ సాహెబ్, గడ్డం బాలసుబ్బయ్య, జి గోపాల్రెడ్డి, గొర్రెపాటి రామయ్య చౌదరి, కంచెల కాసయ్య, కామేపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శులుగా పసుపులెటి పాపారావు, అధికార ప్రతినిధులుగా శాసనాల వీరబ్రహ్మం, ఆళ్ల నాసరెడ్డి, యారవ సంజీవ ప్రసాద్ రెడ్డి, బండారు మాధవ, వరగాని పౌలు, షేక్ మహబూబ్ బాషా, వజ్జా శ్రీనివాసులు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పోల నరసింహారావు, మన్నం రమేష్, సంగం కొండారెడ్డి, వల్లపనేని చినసుబ్బారావు, గుమ్మ గంగరాజు, కేతం శ్రీనివాస యాదవ్, దాసరి వెంకటేశ్వర్లు, జడ్డా రవి, తోడేటి పెద్ద అల్లూరయ్య, టి వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శులుగా ఎర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కుంచాల శ్రీను, పుచ్చకాయల వెంకటేశ్వర్లు, కొంగలేటి అనిల్, సయ్యద్ అమీర్ బాబు, కరణం శ్రీనివాసులు, కేసన శేషమ్మ, దాయినేని ధర్మ, గంగవరపు పద్మ, వల్లపునేని వెంకటస్వామి, సంగా తిరుపతిరావు, గడ్డం బాలయ్య, గొల్లల చెరువు రామలింగారెడ్డి, గోపిరెడ్డి జీవనేశ్వరరెడ్డి, కర్ణా కోటిరెడ్డి, కోశాధికారిగా పల్లపోతు వెంకటేశ్వర్లు, మీడియా కోఆర్డినేటర్లుగా బెజవాడ మురళీకృష్ణ, ఐటీ కోఆర్డినేటర్ నక్కా శ్రీను నియమితులయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు పర్యటన. పలు ప్రారంభోత్సవాలతో పాటు వివిధ కార్యక్రమాలకు హాజరు కానున్న బాలినేని. మనోవాంఛల త్యాగోత్సవం బక్రీ. మంచి కోసం, మానవ సంక్షేమం కోసం, ధర్మం కోసం, ధర్మ సంస్థాపన కోసం త్యాగం చేయాలనే సందేశమిస్తున్న బక్రీ. పర్వదిన ప్రాధాన్యతపై ప్రత్యేకం. జిల్లా వ్యాప్తంగా కరోనా నిబంధనలు పాటిస్తూ బక్రీద్ వేడుకలు. మసీదుల్లో ప్రార్థనలకు పరిమిత సంఖ్యలోనే అనుమతులు. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలం సురేష్, ఎంపీ మాగుంట. సమయపాలన పాటించని సచివాలయ ఉద్యోగులతో విసిగి వేశారుతున్న ప్రజలు. పనిచేసే కేంద్రాల్లో నివాసం ఉండనందువల్లే జనానికి తప్పని తిప్పలు.
శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు చెవులను మూసుకోండి ఎదిగిన తర్వాత నోటిని మూసుకోండి। ఇవి బుల్టన్ విశేషాలు తిరిగి మరో బుల్టన్ కలుద్దాం। నమస్కారం।